రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ కొనసాగుతోంది. ఈ డ్రై రన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పండరి అందిస్తారు. పండరి. రాజేష్, మొత్తానికి దేశవ్యాప్తంగా ఏదైతే కరోనా వైరస్ సంబంధించి జరుగుతున్నటువంటి డ్రై రన్ కూడా హైదరాబాద్లో కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ ఈ కరోనా వైరస్కు సంబంధించి కూడా ఈ డ్రై రన్ ప్రాసెసింగ్ కొనసాగుతుంది. ముందట వేస్తున్నారు. మొత్తానికి ఈ 25 మందికి సంబంధించి కూడా ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఆ వెయిటింగ్ హాల్ ఎవరైతే కరోనా వ్యాక్సిన్లో ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళు రావాలి, ఇక్కడ వెయిటింగ్ హాల్ చేయాలి. ఇక్కడ నుంచి ఆ లోపల నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక కేంద్ర ప్రభుత్వ రంగ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్కు సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళని పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరైతే ముందుగా ఈ కోవిడ్ వ్యాక్సిన్ పెట్టుకుంటారో వాళ్ళు కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరైతే పేషెంట్లకు అయితే ఏంది వాళ్ళ ప్రజలకు అయితే ఏంది ఇక్కడ వ్యాక్సిన్లు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఈ ప్రాసెస్లో భాగం అంటే ముందు వెయిటింగ్ హాల్ తర్వాత అక్కడ యాప్లో రిజిస్ట్రేషన్ తర్వాత చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ అంటే ప్రస్తుతం అయితే ఎవరైతే ఈ డమ్మీ వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా ఈ డ్రైరన్కి సంబంధించి కూడా కరోనా వారియర్స్ అంటే ముందుగా స్టాఫ్ నర్సులకు అలాగే వైద్య సిబ్బంది కూడా ప్రస్తుతం ఈ డమ్మీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ వ్యాక్సిన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ముందు కూడా వాళ్ళ బీపీలు అలాగే ఇట్లా వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి ముందుగానే చెక్ చేస్తారు. ఏదైతే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వేస్తున్నటువంటి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్కు వేసిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్ళి ఈ యొక్క ప్రాంతంలోనే ఏదైతే ఈ వ్యాక్సినేషన్ వేస్తున్నటువంటి సెంటర్లలోనే వాళ్ళకు వ్యాక్సిన్ పూర్తయిన తర్వాత ఈ బెడ్ మీద అంటే మనము చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆ బెడ్కి సంబంధించి కూడా వాళ్ళ ఒక 30 మినిట్స్ కూడా వాళ్ళని ఇక్కడ వైద్యుల సంరక్షణలో ఉంచనున్నారు. ఇక్కడ అంటే ఏమైనా రియాక్షన్స్ ఇస్తున్నాయా, వాళ్ళ బీపీలు కానీ వాళ్ళ పల్స్ రేట్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఈ వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏమైనా పెడుతున్నారో వైద్యుల నేపథ్యంలో అంటే పర్యవేక్షణలో కూడా వాళ్ళని ఇక్కడ 30 మినిట్స్ ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని తెలిసిన తర్వాత మాత్రమే వారిని తీసుకుంటారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే ఈ కరోనా ఈ డమ్మీ వ్యాక్సిన్ వేసుకున్నటువంటి తొలి స్టాఫ్ నర్సు సుజాత ఉన్నారు, వాళ్ళని ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, ఇట్లా ఈ వ్యాక్సినేషన్ తొలికి సంబంధించి డమ్మీ వ్యాక్సినేషన్ సంబంధించి మీకు 30 సెకండ్స్ ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది? నేను వ్యాక్సిన్ తీసుకున్నాక అయితే నాకేం ప్రాబ్లం లేదండి, నేను బాగానే ఉన్నాను. అంటే కరోనా వైరస్ నేపథ్యంలో కూడా మీరు ఫస్ట్ నుంచి కూడా ఫ్రంట్ లైన్ వారియర్గా ఉన్నారు, స్టాఫ్ నర్స్గా మీరు ఎన్నో చేస్తూ ఉంటారు. అంటే ఒక వైరస్ వచ్చిన నేపథ్యంలో కూడా ఈ ప్రక్రియ అంతా ఎలా కొనసాగబోతుంది? వైరస్ ఇప్పుడైతే ఆఫ్టర్ వ్యాక్సిన్ తీసుకున్నాకైతే ఏం ప్రాబ్లం ఉండదు, అందరూ తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మాకైతే ఎలాంటి సింప్టమ్స్ లేవండి, మేము బాగున్నాం, అందరు సంతోషంగా తీసుకోవచ్చు అండి. ఓకే, ఇది మొత్తానికి ఏదైతే ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా 4 అంచెల ప్రక్రియలో భాగంగా నడిచినటువంటి యొక్క ప్రక్రియకు సంబంధించి కూడా డమ్మీ ట్రయల్లో కూడా అన్ని విషయాలు కులంకుశంగా చేసి రేపు వ్యాక్సిన్ వస్తే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ